హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు రెసిపీ బుక్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఇవాళ మనం బగారా అన్నం అలాగే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి అలాగే 2 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, తర్వాత 2 మరాఠీ మొగ్గలు అలాగే ఉల్లిపాయలు వేసి బాగా వేపుదామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి కూరగాయలు వేయవలసిన అవసరం అయితే లేదండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం బిర్యానీ మసాలా వేసి ఒక్కసారి వేపుకుందాం. ఇవి వేగిపోయినాయి కదా, నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, దానికి 3.5 కప్ వాటర్ వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఈలోపు మనం పక్కన పాన్ మీద ముక్కుల్లో ఆయిల్ పోసి రెడీ చేసుకుందామా. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేద్దామండి. ఇప్పుడు మనం బగారాకు పెట్టుకున్న నీళ్లు మరుగుతున్నాయి, ఇందులో రైస్ వేసేసి ఒకసారి అందులో కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మన బగారా అన్నం అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి చూద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం వేగినాయి కదండి, ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇవి ఫ్రై అవగానే మనం క్లీన్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ఇందులో యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ చికెన్ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా మొత్తం వాటర్ అంతా బాయిల్ అయిపోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడా వేయండి. వేసుకుని దీన్ని బాగా ఏగనివ్వండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఇంకా తక్కువ వేశాను, ఇంకొంచెం ఉన్నా పర్లేదండి. ఎందుకంటే ఈ బగారా అన్నంలోకి ఈ ఉల్లిపాయ ఇందులో చికెన్లో ఉన్న గ్రేవీయే మంచి టేస్ట్ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బగారా అన్నంలోకి ఒక చికెన్లో ఇదే అని మాత్రం అనుకోకండి, ఎలాంటి విస్కూర్ అన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, మన రెసిపీ రెడీ అయింది. మీకు కానీ నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.